నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు దాడులను తక్షణమే ఆపాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 10 రోజుల నుండి కార్పొరేషన్ అధికారులు టీములుగా ఏర్పడి 25 నుండి 30 మంది దాకా గుంపులుగా వెళ్లి పేదలు నివసించే ప్రాంతాలు స్లమ్ ఏరియాలు అని కూడా చూడకుండా ఖజానా నింపుకోవడానికే టార్గెట్ గా పెట్టుకుని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి దౌర్జన్యాలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. వెంటనే పెంచిన ఇంటి పన్నుల జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు దాడులు ఆపకపోతే ప్రజలను సమీకరించి సచివాలయాలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మొత్తం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని వార్డుల్లో అధికారుల యొక్క హల్చల్ అనేటటువంటిది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మధ్యనే నెల్లూరు నగరమంతా ఇంటింటికి మేము సర్వే చేస్తే ఏ ఒక్క వార్డులో కూడా కనీసం తాగడానికి బిందెడు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేయడం లేదు. అన్ని చోట్ల దోమలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తీవ్రమైనటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి పరిస్థితి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో లేదు. ఇది చేయకపోగా ఈ కనీస మౌలిక సదుపాయాలైనటువంటి ఈ వసతుల కల్పన మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోగా ఈరోజు సంవత్సరానికి 2 సార్లుగా ఈ యొక్క ఇంటి పన్ను నోటీసులు ఇవ్వాలా, కానీ ఇంతవరకు ఏ రకమైనటువంటి నోటీసు ఇవ్వకుండా 15 సంవత్సరాల నుంచి మీ యొక్క ఇంటి పన్ను, ఇదిగో వడ్డీతో సహా ఆ వడ్డీ కూడా చక్ర వడ్డీ, బారు వడ్డీలకు మించినటువంటి వడ్డీ, ఒక్కొక్కరికి 50,000 నుంచి 1 లక్ష రూపాయలు, 1.5 లక్ష, 2 లక్షల రూపాయలతో స్లమ్స్లు పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఈ రకంగా భారీగా ఒకేసారి ఇంటి పన్నులు విధించి ఇవి మీరు కడతారా, లేకపోతే మీ ఇంటికి తాళం వేసి జప్తు చేసి మీ ఇంట్లో సామాన్లన్నీ కూడా మా మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ తీసుకొచ్చాం, మొత్తం సామాన్లన్నీ కూడా ఆ వెహికల్లో తీసుకెళ్తాం, మీ ఇంటికి తాళం వేసి మిమ్మల్ని బయటికి తోస్తాం, మీ ఇళ్ళని జప్తు చేస్తాం అనేటటువంటి బెదిరింపులు, భయాందోళనలకి ఈరోజు స్వయంగా కార్పొరేషన్ అధికారులు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం నిజంగా సిగ్గుచేటైనటువంటి చర్య. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటి పన్నులు పెంచితే, గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటి పన్నులు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ రకమైనటువంటి ఆందోళనలో పాల్గొన్నారు. ఈరోజు కరోనాతో 3 సంవత్సరాలు అల్లాడినటువంటి ప్రజలకి పన్ను రాయితీలు ఇచ్చి ఉపశమనం కల్పించాల్సింది పోయి, ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఇప్పటికే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల మీద వడ్డీల మీద వడ్డీలేసి ఇంటి పన్నుల చట్టాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్నే మార్చేసి భారీగా ఇంటి పన్నులు పెంచి ఇప్పటివరకు అద్దె విలువ ఆధారితంగా ఇంటి పన్ను విధించడం అనేటటువంటిది ఉన్నది, దాన్ని మార్చి ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేయడం అనేటటువంటి దాన్ని అమల్లోకి తెచ్చి 500 రూపాయలు ఉన్నటువంటి పన్నుని 1000 రూపాయలు 1500 చేసి ఈరోజు అనేక సంవత్సరాల పన్నుని ఒకేసారి తీసుకెళ్ళి ఇవ్వడం, గాంధీ గిరిజన కాలనీ కానీ, జాకీర్ హుస్సేన్ నగరు, జనార్దన్ రెడ్డి కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీ, ఈ ప్రాంతాల్లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఇంతవరకు నోటీస్ ఇవ్వాల, కానీ ఒకేసారి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నోటీస్ తెచ్చి మీ పన్నులు ఎంత భారీ ఎత్తున పెంచుతున్నామని. బాలాజీ నగర్ ప్రాంతంలో నేరుగా కమిషనరే రంగంలోకి దిగి ఆర్ఓల్ని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని, వాళ్ళందరినీ పంపించి టార్గెట్లు విధించి ఈరోజు మానసిక క్షోభకి నెల్లూరు ప్రజల్ని గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే మంత్రి గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ జరుగుతున్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ చర్యల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు చెత్త పన్ను అనేటటువంటిది ఎవరికీ తెలియదు. ఆస్తి పన్నులోనే అన్ని రకాలైనటువంటి పన్నులు ఉన్నాయి. పారిశుద్ధ్యానికి కానీ, లైటింగ్కి కానీ, డ్రైనేజీకి కానీ, లైబ్రరీకి కానీ అన్ని రకాలైనటువంటి లెక్కలు వేసే ఆస్తి పన్ను అనేది విధించడం జరుగుతుంది. ఈరోజు కొత్తగా చెత్త పన్ను అనేదాన్ని రంగంలోకి తేవడానికి సిద్ధం చేశారు. పార్కింగ్ పన్ను అంట, సులభ్ కాంప్లెక్స్లకి టార్గెట్ పెట్టి ఈరోజు ఒక్కొక్క సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఒక్కొక్క సెక్రటరీని కేటాయించి రోజుకి 5,000, 10,000 చొప్పున వసూలు చేయాలని చెప్పి ఈ రకంగా ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలకు యోగక్షేమాల్ని వదిలేసి ప్రజల్ని తీవ్రమైనటువంటి భయాందోళనలకి, మానసిక క్షోభలకి గురి చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ చర్యలు మానండి, లేని పక్షంలో మేము ప్రజాందోళన చేపడతాం,
కార్పొరేషన్ని సచివాలయాలను సైతం ప్రజలందరినీ సమీకరించి ముట్టడిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ మధ్యనే మనం చూసాము, నిధులు లేవు అనేటటువంటి మాట చెప్తూ ఉన్నారు. నిధులు లేవడం కాదు, 1500 కోట్ల బడ్జెట్ అని తొందరలోనే ఒక వారంలోనే పెట్టబోతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా, ఈ మధ్య పొంకాను పొంకాలుగా కమిషనర్ గారి కార్యాలయం కట్టించడానికి కానీ, వరదల సందర్భంగా భోజనాలకని కానీ, పెద్ద అవినీతి అనేటటువంటిది, దుబారా ఖర్చులు అనేటటువంటిది కార్పొరేషన్లో జరుగుతున్నాయనేటటువంటిది పత్రికల్లో మీడియాలో వస్తున్నాయి. మేము చెప్తున్నాం తక్షణమే అక్కడ జరిగినటువంటి ప్రతి పైసా మీద ఒక శ్వేతపత్రం అనేటటువంటిది విడుదల చేసి ప్రజల ముందు ఆ బడ్జెట్ ముందు పెట్టాలి. ఎంత మేరకు అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు ఇవ్వడం వల్ల, మాస్కులు ఇవ్వడం వల్ల, గ్లౌజులు ఇవ్వడం వల్ల మీ ఆర్భాటాలకి, మంత్రులు గారి ప్రోగ్రాంకి, వరదల్లో అక్కడ స్వచ్ఛంద సంస్థలు, అక్కడున్న ప్రజలు, స్థానికులు అందరూ కలిసి రూపాయి రూపాయి వేసుకొని అక్కడున్న జనంకు వండి పెట్టారు. ఈరోజు 2 కోట్ల రూపాయలు వరదల్లో ప్రజలకి మేము భోజనాలు పెట్టామని బిల్లులు డ్రా చేసామంటున్నారు. కమిషనర్ చాంబర్కి పేరుతో, అక్కడున్న కొత్త నూతన ఆధునీకరణ పేరుతో మేము బిల్లులు డ్రా చేస్తున్నాం అంటున్నారు. ఏం జరుగుతుంది కార్పొరేషన్లో? దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు కొంతమంది అధికారుల నాయకత్వాన ఈ రకమైన స్వచ్ఛ భారత్ మైకులు పెట్టి, చెత్తబళ్ళకు మైకులు పెట్టి ప్రచార డబ్బాలు కొట్టుకునేటటువంటి పని కాదు. పారదర్శకంగా, చిత్తశుద్ధితో, నిజాయితీగా, మీలో నిజాయితీ ఉంటే, ఆ కార్పొరేషన్ బడ్జెట్లో అవినీతి లేకపోతే బట్ట బయలుదేరండి, అఖిలపక్షం పిలవండి, నిజంగా ప్రజా ఆడిట్ని చేయించండి అని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం.